తెలంగాణలో రెండు వేల పద్దెనిమిదిలో కట్టిన మహాకూటమి విఫలమైంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది సింగల్గా అయితే కమ్యూనిస్టుల మద్దతు అంటే అక్కడ ఒక మినీ మహాకూటమి అటు ఆయన జయశంకర్ని కూడా మూ చూజ్ చేసుకునే పనిలో ఉన్నారు కలిపితే అప్పుడు మినీ మహాకూటమి ఎక్సెప్ట్ తెలుగుదేశం మిగతా అందరూ కలిసినట్టు అవుతుంది తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ మద్దతు ఇచ్చేశారు డైరెక్ట్గా కూటమిలో జరగకపోవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ మద్దతిస్తున్నారు బీజేపీ నోడించి అలా టీఆర్ఎస్ నోడించి కాంగ్రెస్ని గెలిపిస్తేనే బాబుకి న్యాయం జరిగినట్టు అన్నటువంటి కోణంలో ప్రచారం అది చేసుకెళ్తున్నాయి అది రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున సోషల్ మీడియా పోస్టులు కానీ సోషల్ మీడియా వ్యవహారాలని చూస్తున్నదంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ వాళ్ళకే అక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి జీతాలు ఇచ్చి నడిపిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి తెలుగుదేశం మీద ఉన్న అభిమానంతో తెలుగుదేశం కార్యకర్తలు ఏమనుకుంటున్నారని కాకుండా వాళ్ళ ఫీలింగ్నే ఈ విధంగా పెట్టేశారు తద్వారా తెలుగుదేశానికి చంకనాకిచ్చేస్తున్నారు సరే అది అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి మహాకూటమి ఖాయంగానే కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి చిరాగ్గానే ఉంది ఈ తెలంగాణలో జరిగిన పరిణామాలు వీటన్నిటి రీత్యా లేని పరిస్థితులు అయితే తప్పించి పొత్తుండదు ప్రస్తుతానికైతే తెలుగుదేశం జనసేన సిపిఐ ఆల్రెడీ కలిసి ప్రయాణిస్తున్నాయి సిపిఎం కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ని కలుపుకెళ్తారో లేదో చూడాలి బీజేపీ వస్తే సిపిఐ సిపిఎం దూరం అవుతాయి కాబట్టి సిపిఐ సిపిఎం జనసేన తెలుగుదేశంలో కూటమి వెళ్ళే అవకాశమే ఆ మహాకూటమి వెళ్ళే అవకాశమే కనబడుతుంది